ఈరోజు రెండు అంశాలని ప్రధానంగా మనం చర్చించుకోవాలి ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ మీద రైతుల భూ సెంటిమెంట్ మీద చంద్రబాబు నాయుడు గారు దెబ్బగొట్టారు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి ఏపీకి ఏం చేస్తామో మోడీ గ్యారంటీ అని ఏమి చెప్పకపోవటం చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే దగ్గుబాటి పురంధరేశ్వర్ గారు కానీ వీళ్ళెవరూ మాకు పలాంది కావాలని అడగపోవటం ఇవన్నీ చూస్తే ఏమిటి ఇంతగా సరెండర్ అయిపోవాలా తెలుగుదేశం పార్టీ జనసేన అని అనిపిస్తుంది మోడీ గారికి బహుశా ఈ పరిణామక్రమంలో టైటిల్ యాక్ట్ గురించి చంద్రబాబు గారు తెగ ప్రచారం చేశారు కదా అబద్దాలు సబద్దాలు మరి అమిత్ షా గారి టైంలో అమిత్ షా గారి మీటింగ్లో కానీ ప్రధానమంత్రి గారి మీటింగ్లో కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఇది మేము తగలబెడుతున్నాం సార్ అని ఎందుకు చెప్పలేకపోయారు అసలు ఎవరైనా భూమి టైటిల్స్ తగలబెట్టుకుంటారండి ఎవరి తను తన ఆస్తి కాకుండా వేరేవాడి ఆస్తి సంబంధించిన పత్రాలని తగలబెడుతూ చంద్రబాబు గారు చాలా పెద్ద తప్పు చేశారు అది రైతుల యొక్క సెంటిమెంట్ అది డా డాక్యుమెంట్ అనేది అది కేవలం ఒక భూమి పత్రమే కాదు అది ఒక సెంటిమెంట్ అది ఉంటేనే తనకి ఒక ధైర్యం ఒక భరోసా ఒక నమ్మకం ఒక విశ్వాసం ఇవన్నీ ఉంటాయి అలాంటి దాన్ని చంద్రబాబు గారు తగలబెట్టడమే కాకుండా తమ్ముళ్ళు తగలబెట్టాను ఆహాహా అని ఆ విక వికటాటహాస్యం ఏంటి ఆ వికృతానందం ఏంటి నేనైతే చాలా బాధపడ్డాను చంద్రబాబు గారు గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ముప్పై మూడు వేల ఎకరాలు సేకరిస్తున్నా చెప్పి చాలామంది రైతుల దగ్గర కొంతమంది రైతులు ఇష్టపూర్వకంగా ఇచ్చి ఉండొచ్చు కానీ ఇష్టపడనటువంటి రైతుల యొక్క పంటల పంటలను తగలబెట్టించారనేటువంటి ఆరోపణ ఆ రోజుల్లో వచ్చింది ఆ పైగా తగలబెట్టించి ఆ నెపాన్ని జగన్ గారి మీద రుద్దటం కోసం ప్రస్తుతం బాపట్ల ఎంపీగా ఉన్న ఆ రోజుల్లో కార్యకర్తగా ఉన్న నందిగం సురేష్ మీద విపరీతమైన హింస చేశారు ఎవరు పోలీసుల ద్వారా అయినప్పుడు కూడా ఆయన నేను సంబంధమే లేదు మాకు సంబంధం లేదు జగన్ గారికి అంతకంటే సంబంధం లేదు మాకేం సంబంధం అని అయితే అప్పట్లో వచ్చిన ఇదేమిటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వే అంటే చంద్రబాబు గారి ప్రభుత్వమే పంటను తగలబెట్టించి రైతుల్ని భయపెట్టే ప్రయత్నం చేసింది దాని ఎఫెక్టు ఆయన చూశారు చివరికి తాడికొండ మంగళగిరిలో ఆయన కుమారుడే ఓడిపోయాడు తాడికొండ ఏ నియోజకవర్గంలో అయితే ఎక్కువ భాగం రాజధాని గ్రామాలు ఉంటాయో అక్కడ కూడా ఓడిపోయాడు సో అట్లాగే ఇప్పుడు రైతుల డాక్యుమెంట్ని మీరు ఏమన్నా విమర్శ చేసుకోండి మీరు మిగతా ఆ చేసుకోండి తప్పేం కాదు మేము ఆ విమర్శ చేసావు ఈ విమర్శ చేసావు మాట్లాడవచ్చు తప్ప కానీ సెంటిమెంట్ మీద ఎవరు దెబ్బ కొట్టకూడదు కానీ చంద్రబాబు గారు రైతుల విషయంలో ఎన్నోసార్లు సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టారు ఒకప్పుడు రైతులు వ్యవసాయం దండగా అన్నారనే విమర్శ ఆల్రెడీ ఉంది కదా ఇంకోసారి రైతులు రుణమాఫీ ఎగ్గొట్టాడు కదా రైతులు రుణమాఫీ చేస్తారని జన వాళ్ళని నమ్మించి చేయలేక చే చేయకపోగా రైతులు ఆసిపోతులని అన్నాడు కదా చేయ చేయలేక రైతులకి ఆల్రెడీ మేము చేస్తాం కదా అని అబద్ధాలు చెప్పాడు కదా ఇవన్నీ ఆ విమర్శలు ఇవన్నీ అట్లా ఒక ఎత్తే అయితే అంటే రైతులకు సంబంధించి ఎప్పుడు వ్యతిరేకంగానే వ్యవహరిస్తాడు ఇప్పుడు పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేసి టైట్లింగ్ యాక్ట్ ద్వారా ఆయనకి నిజంగా నిజాయితీ ఉంటే ఆయనకి నిజంగా దాని మీద అబద్ధం అది ఆ టైట్లింగ్ యాక్టు సరైనది కాదు దానివల్ల నష్టం జరుగుద్ది అనేటువంటి అభిప్రాయం కనుక ఉంటే ప్రధానమంత్రి మోడీ గారికి చెప్పి అయ్యా ఇగో ఈ టైట్లింగ్ యాక్టు చంద్రబాబు మన జగన్ గారు తీసుకొచ్చారు మీరు మీ మద్దతు ఉందని చెబుతున్నారు కానీ మేమైతే ఒప్పుకోవట్లేదు మీ మద్దతు ఉందా లేదా అని అడిగి మేము తగలబెడుతున్నామని చెప్పి తగలబెట్టుంటే అప్పుడు రైతులు నమ్మే పరిస్థితి ఉండేది కానీ పచ్చి అబద్ధం చెప్పినట్టు ఆయన మద్దతుతోటే అక్కడ అసెంబ్లీలో పాస్ అయింది కదా పయ్యావుల కేసుతో మాట్లాడించాడు కదా అంటే చంద్రబాబు గారే కదా మా ఆ తీర్మానానికి ఓకే చేసినట్లు అసెంబ్లీలో బిల్ పాస్ చేసినట్లు అక్కడేమో తెలంగాణ ఇష్యూ కూడా అంతే లెటర్లు ఒకటి రెండుసార్లు ఏమో తెలంగాణ ఇబ్బంది రాస్తారు ఈ ఇచ్చిన తర్వాత ఏమో సోనియా గాంధీని బండబూతులు తిడతారు ఇట్లాగే అన్నిట్లోనూ డబుల్ స్టాండర్డ్స్ వాలంటీర్ల జీతాలు వద్దంటారు మళ్ళీ వాలంటీర్లు వద్దంటారు మళ్ళీ వాళ్ళకి జీతాలు పెంచుతారు సో ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించి నిరసన కోసం ఆయన ఎంచుకున్న తీరు ఖచ్చితంగా ఆయనకి మతి అంత స్థిమితంగా లేదేమో అనేటువంటి అనుమానానికి తారిస్తుంది రైతుల సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టాడు ఆ రోజు పంటలు తగలబెట్టినది తగలబడితే ఆయన గవర్నమెంట్ పడిపోయింది ఇప్పుడు రైతుల డాక్యుమెంట్లు తగలబెట్టడం ద్వారా మరొకసారి ఓటమి చవి చవి చూడబోతున్నాడు అనేటువంటి అనుమానం నాకు వస్తుంది ఇక ప్రధానమంత్రి గారి సభకు చూస్తే ఆయనకు క్లారిటీ వచ్చినట్లు అనిపిస్తుంది అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రా రాబోతోందనేటువంటి విషయాన్ని ఆయన చాలా లోపల అంతర్లీనంగా ఆయనకు అర్థమైనట్లు ఉంది కాబట్టి ఆయన ఎక్కడ జగన్ గారి గురించి ఎక్కడ ప్రస్తావన తీసురాల జగన్ గారి ప్రభు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్నాడు తప్ప జగన్ ముఖ్యమంత్రిగా ఇప్పుడు మీరు ఇక్కడ అప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు చూశాం కదా కేసీఆర్ మీద విరుసుగుపడ్డాడు అలాగే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అయినప్పుడు కూడా ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పి రేవంత్ రెడ్డి మీద అట్లాగే రాహుల్ గాంధీ మీద కలిపి విమర్శలు చేస్తున్నారు కదా కానీ అక్కడ జగన్ గారి ప్రస్తావన తేలేదంటేనే దాని అర్థం ఏంటి ఖచ్చితంగా అక్కడ జగన్ గారు గెలవబోతున్నారు ఎందుకు వచ్చింది ఆయన ఎవరితోటి ఉన్నాడు కాబట్టి ప్రత్యేకించి సో అనవసరంగా విమర్శించి జనానికి జనంలో జనం దృష్టిలో పలసనవటం ఎందుకు అనే ఉద్దేశంతో కాకపోతే తెలుగుదేశం వాళ్ళు బసిమిలాడి బామలాడి కొన్ని విమర్శలు చేయించుండొచ్చు జనరల్గా మాట్లాడిస్తారు కదా ఆ మాఫియా ఈ మాఫియా అని ఎక్కడ నిర్దిష్టమైన ఆరోపణ ఎక్కడ చేయలేకపోయారు సో ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అంతే అయితే అదే టైంలో చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాటకు వస్తే లోకేష్ గారు కానీ చె పవన్ మోడీ గారిని విపరీతంగా పోగిడితే పోగొట్టుకోండి కానీ మాకు ఇది ఫలాన్ని కావాలి అని అడగలేకపోవడం అనేది వాళ్ళ బలహీనత ప్రత్యేక హోదా విశాఖ స్టీలు లేదా ఇంకోటి వీళ్ళంతా చాలా డిమాండ్ చేశారు కదా విభజన హామీలు రైల్వే జోను ఇట్లా వీటన్నిటి మీద స్పష్టత ఇవ్వండి సార్ మాకు ఉపయోగం పోలవరానికి యాభై ఏడు వేల కోట్లు కావాలి కదా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి పదిహేను వేల కోట్లే వచ్చింది ఇంకో రెండు వేల కోట్లు బకాయే ఉంది దీని మీద ఏం చేస్తున్నారు డయాఫ్రమ్ వాళ్ళ రిపోర్ట్ మీద మీరు స్పందించండి సార్ వెంటనే ఏ రకంగా చేయాలో చెప్పండి సార్ అని చెప్పుంటే చంద్రబాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ విలువ పెరిగేది కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు అడగలేదు మోడీ గారు చెప్పలేదు సో వీళ్ళది అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా ఇవ్వండి సార్ అని కాళ్ళు పట్టుకున్నట్టయితే కాళ్ళకి నమస్కారం చేసినట్టయితే ఆయన హీరో అయ్యండి వాడు ఆ భలే అడిగాడు రాష్ట్రం కోసం అని ఓ పక్కెం రాష్ట్రం కోసం మేమంతా కలిసామని చెప్తారు లేదు మేము గెలవటం జగన్ మేము ఒంటరిగా ఓడించలేము కాబట్టి కలిసామని ఇంకోసారి అంటారు ఏదన్నానండి మోడీ గారు వచ్చినటువంటి సందర్భంలో ఆయన ఇంకొక నాకు మోడీ గారు తీరు సరే ఆల్రెడీ టీడీపీలోంచి బీజేపీలోకి రాగానే ఎదురుగా కూర్చోబెట్టుకున్నారు సీఎం రమేష్ సుజనాథ్ చౌదరి అలాగే టీజీ వెంకటేశ్వళ్ళందరినీ వీళ్ళల్లో సుజినా చౌదరి టీ సీఎం రమేష్ల మీద ఉన్న ఆరోపణలు అందరికీ తెలుసు అలాంటి వాళ్ళకి మళ్ళీ టికెట్లు ఇచ్చారు ఒక ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఒక ఆయనకి ఎంపీ టికెట్ వాళ్ళ ప్రచారం కోసం మోడీ గారు వెళ్ళారు కాబట్టి దీంతో ఏమవుతుంది మోడీ గారి చెత్తశుద్ధి మీద జనానికి సందేహాలు వస్తాయి సరే దీని సంగతి అట్లా ఉన్నప్పటికి కూడా ఒక స్పష్టమైన హామీ కానీ ఏమి ఇవ్వకుండా మోడీ గారు వెళ్ళిపోతే వీళ్ళు కనీసం ప్రశ్నించే పరిస్థితులు కూడా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోవటం అనేది అది వాళ్ళ దయస్థితి అందువల్లే జనం ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమిని తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమిని నమ్మడం లేదు